మన ఎస్పెషల్లీ లేడీస్ ఉమెన్కి చాలా 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 ఇష్టమైన వ్లాగ్ ఇది, విచ్ ఈస్ బ్లౌజ్ కలెక్షన్స్ వ్లాగ్ అనమాట. సో కానీ నాకు చాలా నచ్చింది ఇది, చూసారు కదా ఎలా ఉందో, మంచిగా బో టైప్, మంచిగా పైనుంచి ఇలా వేసుకొని ఇలా బోలాగా ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ బ్లౌజులు కొన్నాను నేను. చీ, నాకు ఎంత గుండె కరెక్ట్ అంటే తెలుసా, అది తలుచుకున్నప్పుడల్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే కొన్న దగ్గర నుంచి దీని కలర్ ఇంతే ఉంది. పై వరకు వచ్చి ఇదిగోండి, కొంచెం పై వరకు వచ్చి ఇది లేస్ లాగా వస్తుంది అనమాట. ఇది ఇలా ఇలా మనము చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా నా మేకప్ ఇంకా పోలేదు, దీనికి ఎంత వాష్ చేయించిన. ఇది ఒక నా ఫేవరెట్ ఫేవరెట్ శారీ. యాక్చువల్గా నా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఇది, వన్ ఆఫ్ మై డిజైనర్. దిస్ ఇస్ కాల్డ్ బటర్ఫ్లై మోడల్, బటర్ఫ్లై హ్యాండ్స్ మోడల్ అనమాట. సన్న కూడా కనిపిస్తాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. Everybody, welcome back to my YouTube channel, Simply Sindura. So yes, ivala nenu inko vlog tho mee munduku vachesanu. Ja vlog enti antara, mana especially ladies women ki chaala 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 ishtamaina vlog idi, which is blouse collections vlog anamata. So ivala అంటే మరి ఉన్న బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ నేనేం చూపించాను, అండ్ అలా అని చెప్పేసి నా దగ్గర ఓ బ్లౌజ్ కలెక్షన్స్ ఏం లేవు, బట్ ఉన్న దాంట్లో నేను ఏమేమి ఉన్నాయి అండ్ నేను ఎలా వాడుకుంటాను అనేది మీకు చూపించబోతున్నా. అండ్ ఇంకోటి సాడ్ థింగ్ చెప్పాలి అంటే మీకు, నేను బేసిక్గా ఇల్లు షిఫ్ట్ అయ్యే టైంకి ఐ వాజ్ ఇన్ ద షూట్, మై బ్రదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు బికాస్ హీ ఈజ్ ఓన్లీ వన్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో నేను షూట్లో ఉన్నా, సో నేను ఆల్రెడీ లైక్ ఏమంటారు కార్టన్ బాక్సెస్ సెట్ చేసి పెట్టుకున్నా, నాది ఇది ఇదే తీసుకెళ్ళాలి, ఇవి పడేయాలి ఇవి అని చెప్పేసి చెప్పా. నేను షూటింగ్కి వెళ్ళి వచ్చే గ్యాప్లో ఏమైందో తెలియదు కానీ అటు ఇటు గజిబిజి అయిపోయింది. యూ డోంట్ బిలీవ్ మీ, 1 lakh వర్త్ బ్లౌజెస్ మొత్తం ఇంత పెద్ద కార్టన్ బాక్సెస్ మొత్తం అది పడేసి వచ్చాడు. నా ఫేవరెట్ ఫేవరెట్ బ్లౌజెస్ ఉండే, సో ఇప్పుడు మళ్ళీ అదంతా చేయించుకోవాలి అంటే పెద్ద తలకాయ నొప్పి కానీ తప్పదు, చేయించుకోవాలి కదా. సో చేయించుకుంటున్నా అనమాట. అండ్ సో యాజ్ ఆఫ్ నౌ నేను అన్ని బ్లౌజెస్ ఏం లేవు, సో ఉన్న దాంట్లో కొన్ని బ్లౌజెస్ అది కూడా డిఫరెంట్, అన్నీ రిపీటెడ్ కాకుండా సేమ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్న బ్లౌజెస్ మీకు ఇవాళ చూపించబోతున్నా అనమాట. సో స్టార్టింగ్ విత్ దిస్, ఇది చూసారు కదా దీని కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ మంచిగా ఏమంటారు వర్క్ వచ్చి, ఇది ఏమో మంచి ఫ్లోరల్ టైప్ ప్రింట్, ఫ్లోరల్ టైప్ ప్రింట్ ఇందులో వర్క్ వచ్చింది. అండ్ మళ్ళీ కింద కూడా చూడండి మంచిగా ఏమంటారు ఫ్లోరల్ టైప్ ఇది బాగా వచ్చింది అనమాట బార్డర్ దీనికి. ఇక్కడతో ఆగకుండా ఇక్కడ నీట్గా కూడా వేసి పెట్టారు. సో ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బ్లౌజ్ మనము నాట్ ఓన్లీ ఫర్ ఏమంటారు లెహంగాస్ శారీస్ ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ ఒకటే డ్రెస్ అని కాకుండా. సో ఇది నేను ఏదర్ లెహంగాకి గౌన్కైనా వాడతాను, కింద స్కర్ట్కైనా, లేదు అంటే మంచిగా శారీకైనా వాడుకుంటాను అనమాట. సో నేను ఏదన్నా ప్రొడక్టివ్గా వాడడం మనకు అలవాటు కాబట్టి నేను ఇది అలా వాడుకుంటాను, ఇదనే కాదు మెజారిటీ బ్లౌజెస్ నేను అలానే వాడుకుంటాను. సో ఇది వన్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట. అండ్ ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచిగా ఇక్కడ ఏమంటారు గోల్డెన్తో జరీ ఇదంతా వచ్చింది, మళ్ళీ రెడ్ కాంబినేషన్, గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో మంచిగా వర్క్ అంతా చేశారు ఇది. ఇదైతే చాలా నచ్చింది నాకు, ఇది ఎక్కడ కొన్నాను యాక్చువల్గా గుర్తులేదు, బట్ యా ఐ లవ్డ్ ఇట్ అండ్ అప్పటి నుంచి బాగా పెట్టుకున్నా. అండ్ నా ఇంకో ఫేవరెట్ కాకపోతే ఇది బంధం సీరియల్లో వేసాను ఎక్కువగా, ఇంకా వేరే ఏ ప్రాజెక్ట్లో కానీ ఏ షోలో కానీ వేసే ఛాన్స్ రాలే ఈ బ్లౌజ్. ఇది ఏంటి అంటే లోపల అటాచ్డ్ అనమాట, లోపల ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి ఉండి దీనిపైన అటాచ్డ్ ఇదిగో ఇట్లా మంచిగా ఇలా వచ్చింది. ఇది యాక్చువల్గా రెడీమేడ్ సికింద్రాబాద్లో కొన్నాను నేను, కానీ నాకు చాలా నచ్చింది ఇది. చూసారు కదా ఎలా ఉందో, మంచిగా బో టైప్, మంచిగా పైనుంచి ఇలా వేసుకొని ఇలా బోలాగా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కువగా శారీస్కి దానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది కానీ నేను చెప్పా కదా నా హౌస్ షిఫ్టింగ్లో పోయింది అని చెప్పేసి, ఇలాంటివన్నీ బ్లౌజులు కొన్నాను నేను. చీ, నాకు ఎంత గుండె కరెక్ట్ అంటే తెలుసా, అది తలుచుకున్నప్పుడల్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ ఎస్, ఇది వెరీ 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 ఓల్డెస్ట్ బ్లౌజ్. అండ్ ఆల్సో చాలామంది యూట్యూబ్లో కమెంట్లు కూడా పెట్టారు నా సీరియల్లో. ఏంటి అంటే నేను బేసిక్గా బ్లౌజ్ ఒక శారీకి పర్టికులర్గా ఒక బ్లౌజ్ అంటూ నేను వాడను,
సో నేను ఎలా అంటే ఒక బ్లౌజ్ ఎన్ని శారీలకి మ్యాచ్ అవుతుంది, ఎన్ని రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అనే థాట్లో ఎక్కువ ఉంటాను. ఎందుకంటే మిస్ మ్యాచ్ చేయడం నాకు ఇష్టం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ ఒకటే బ్లౌజ్ కలర్, ఒకటే బ్లౌజ్ శారీ నాకు అస్సలు నచ్చదు, ఎందుకో తెలియదు. కానీ ఎప్పుడు కాంట్రాస్ట్ ఉండాలి. బట్ యా, కొన్ని కొన్ని దాంట్లో అదే సెట్ అయిందంటే అదే వేసేస్తాను. అండ్ యా, ఇది ఇంకో రకమైన బ్లౌజ్ అన్నమాట, వెరీ ఓల్డ్ శారీ ఇది. బట్ ఇప్పటికీ ఎంత బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానో, ఇదేం మాసిపోలేదు, దీని కలరే ఇంత, కొన్న దగ్గర నుంచి దీని కలర్ ఇంతే ఉంది. సో ఇట్ చూడండి, వెరీ లైట్ కొంచెం పింక్ అన్నమాట. అండ్ దీనిపైన ఇవి, దీనిపైన ఇది చూడండి, ఇలా వచ్చింది మంచిగా నెట్తో చేశారు. ఇదంతా పీకో టైప్ ఇదంతా నెట్తో చేసి, ఇది యాక్చువల్గా బోట్ నెక్. నాకు ఏంటి అంటే బోట్ నెక్స్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట, పై వరకు ఉంటుంది అండ్ కొంచెం ఎలిగెంట్ మంచిగా క్లాసీ లుక్ ఇస్తుంది నాకు. సో నాకు ఎందుకో తెలియదు కానీ రియల్గా నాకు బోట్ నెక్స్, షూట్ పర్పస్ కాదు, రియల్గా కూడా నాకు బోట్ నెక్స్ చాలా ఇష్టం. సో ఇది ఒక బోట్ నెక్ మోడల్, బట్ వెనకాల వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఇది యాక్చువల్గా స్ట్రైట్నింగ్ మనకు అలవాటు అయిపోయింది, ఐరన్ చేయించాలి ఇది. బట్ ఇది చూడండి, ఇది ఒకటి వెనకాల ఇలా వచ్చి బోలాగా వస్తుంది అనమాట. సో దిస్ వన్, ఇది ఒక మోడల్, మళ్ళీ బోట్ నెక్లో వెనకాల అయితే వి షేప్ వస్తుంది, కొంచెం వెనకాల ఏమంటారు కనిపిస్తూ ఉంటుంది అనమాట, స్కిన్ షో ఆఫ్. సో అది ఇది ఒక మోడల్. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ బ్లౌజ్ అనమాట, సాఫ్రాన్ సాగా అని ఉంటుంది, వాళ్ళు పంపించిన బ్లౌజ్ ఇది నాకు. సో ఇది ఏంటి అంటే ఎక్కువ కొంచెం ఇది కాటన్ ఎథనిక్ మిక్స్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ బెంగాలీ కైండ్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. నాకు చాలా బాగా నచ్చింది. వెనకాల చూడండి, దుర్గాదేవి లైక్ దుర్గాదేవి వర్క్ వచ్చింది వెనకాల అంతా మంచిగా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో. అండ్ ప్రింట్ కూడా ఇది మొత్తం రెడ్ అండ్ వైట్, ఈ ప్రింట్ కూడా మొత్తం వచ్చేసి రెడ్ అండ్ వైట్ వచ్చేసి వైట్ లేస్ ఇలా వచ్చింది. అండ్ దిస్ ఇస్ లైక్ అ కాలర్ నెక్ అనమాట. సో కాలర్ ఇక్కడ నుంచి వస్తుంది నెక్. సో దిస్ ఇస్ వన్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇది ఒక కైండ్ ఆఫ్ మోడల్. సో ఇది ఎక్కువ లైక్ ఎట్లా చెప్పచ్చు, ఇది హ్యాండ్లూమ్ వర్క్స్ అంటారు కదా, సో ఆ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట ఇది. సో ఇది ఒక మోడల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి, నాకు బేసిక్గా ఫ్రంట్ ఓకే కానీ బ్లౌజెస్లో బ్యాక్ సైడ్, బ్యాక్తో ఎక్స్పెరిమెంట్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట, బ్యాక్ బ్లౌజెస్. సో ఇది చూసారు కదా, ఇది ఫ్రంట్ నార్మల్ బోట్ నెక్ మోడల్ లాగానే ఉంటుంది. బట్ బ్యాక్ వచ్చేసరికి మీకు ఎలా అంటే, చూపిస్తా, బ్యాక్ వచ్చేసరికి ఎలా అంటే ఇదిగోండి, ఇలా లేస్ లాగా వస్తుంది, జస్ట్ పై వరకు వచ్చి ఇదిగోండి, కొంచెం పై వరకు వచ్చి ఇది లేస్ లాగా వస్తుంది అనమాట. ఇది ఇలా ఇలా మనము చేసుకోవచ్చు. నేను వేసుకొని చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడే. సో ఇదొక మోడల్. సో ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా ఏ దానికి సెట్ అవుతుందా అనుకున్నా పోన్లీ అని చెప్పేసి దీనిపైన చేయించేసాను ఇది. అండ్ నెక్స్ట్ మోడల్ విచ్ ఇస్ యాక్చువల్లీ అ కామన్ వన్ ఏంటి అంటే హై బుట్టా. సో ఇది ఉందా, ఇది కూడా బోట్ నెక్ మోడలే, కాకపోతే వెనకాల ఇలా వస్తుంది, చూపిస్తా, పట్టు. మనకు తెలుసు కదా ట్రెడిషనల్లో ఎప్పుడు బుట్టలు అంటే ఎంత పిచ్చేవు అందరికీ. సో అందరికీ కాదు, నాకు కూడా చాలా పిచ్చి బుట్ట చేతులు అవి ఉంటే. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకో ఇలా బుట్ట చేతులు పైన పెట్టించి కింద ఇది ఒక క్లాత్ అటాచ్ చేయించేసాను అనమాట. సో ఇది యాక్చువల్గా బాగుంది, కాకపోతే ఏంటి అంటే నేను ఆల్రెడీ కొంచెం లైక్ హెల్దీగా కనిపిస్తాను, చబ్బీగా ఉంటాను కదా, నా దానికి ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట ఈ బుట్ట చేతులు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడల్, బట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇది కూడా ఏదర్ పట్టు శారీస్కి కానీ లెహెంగాస్కి కానీ వీటికి చాలా బాగుంటుంది ఈ బ్లౌజెస్, ఈ కైండ్ ఆఫ్ బ్లౌజెస్. అండ్ ఇలాంటివి ఇంకా కుట్టిపించుకోవాలి నేను. అండ్ నెక్స్ట్ బోట్ నెక్ కామనే కాబట్టి, సో నేను ఎక్కువగా యూజ్ చేసేది బోట్ నెక్కే. అండ్ సో ఇది ఒక మోడల్ అనమాట, ఇది ప్లెయిన్ జార్జెట్ టైప్ ఆఫ్ శారీ, దానిపైన ఉన్న బ్లౌజ్. అండ్ దీనికి మంచిగా ఏమంటారు లేస్ వేసి ఇలా చేయించాను ఇలాంటిది.
సో ఇది యాక్చువల్గా వెరీ కామన్ మోడల్, అంత స్పెషల్గా ఏముండదు, బట్ యా ఇలాంటివి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట చేసుకోవడానికి అది. అండ్ వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇలాంటిది లేదు, ఇది కంప్లీట్గా కాలర్ నెక్ మోడల్ అనమాట. సో ఇది చూడండి ఫ్రంట్, ఇది యాక్చువల్గా నా మేకప్ ఇంకా పోలేదు, దీనికి ఎంత వాష్ చేయించిన. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చి ఇంకో ఇలా లేస్ లాగా ఉంటుంది, మంచిగా ఇలా ఏమంటారు లేయర్గా ఉంటుంది ఇది. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ ఏమంటారు కాలర్, కంప్లీట్ కాలర్ ఈ మోడల్. బ్యాక్ ఏమో ప్లెయిన్ ఉంటుంది, బ్రాస్ బ్యాక్ ప్లెయిన్ ఉంటుంది. అవును, దీన్ని ఎలా వేసుకోవాలి? దీనికి సైడ్ జిప్ అనమాట, అంటే పైనుంచి వేసుకోవాలి. నార్మల్గా ఎలా తొడుక్కుంటామో అలానే తొడుక్కోవాలి ఇది కూడా. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్ ఐ హ్యావ్. అండ్ ఇట్ సైడ్ అయిపోయింది. ఇట్ సైడ్ ఏంటి, ఎస్ ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక నా ఫేవరెట్ శారీ. యాక్చువల్గా నా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఇది, వన్ ఆఫ్ మై డిజైనర్. సో వన్ సెకండ్, ఐల్ షో యూ. ఇది చాలా బాగుంటుంది బ్లూ కాబట్టి, రాయల్ ఎంతకైనా బ్లూ బ్లూవే అబ్బా. అండ్ దీనికి ఇవి చూడండి మంచిగా హ్యాండ్స్ ఎలా వచ్చారో, బటర్ఫ్లై. దిస్ ఇస్ కాల్డ్ బటర్ఫ్లై మోడల్, బటర్ఫ్లై హ్యాండ్స్ మోడల్ అన్నమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎంత క్యూట్ ఉందో వేసుకుంటే కూడా. నైస్ నో, నాకు కలర్ కూడా చాలా బాగా యాప్ట్ అవుతుంది. సో ఎస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎస్, యాక్చువల్గా రంగస్థలం చేసే టైంకి మా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేసేదంటే నా కాస్ట్యూమ్స్ ఎక్కువ తనే చూసుకునేదన్నమాట. సో నా కాస్ట్యూమ్స్లో ఎస్పెషల్లీ షీ ఎక్స్పెరిమెంట్స్ విత్ బ్లౌజెస్, బ్లౌజెస్లో స్పెషల్లీ బ్యాక్, ఎందుకంటే నేను ఫ్రంట్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయను అని చెప్పేసరికి తన ఎక్కువ బ్యాక్ వుడెంట్ మైండ్, ఎందుకంటే పెద్ద ఏం ఫరక్ పడదు కాబట్టి బ్యాక్తో ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో మంచిగా నాకు ఏమంటారు వెనకాల ఇలా కిటికీ మన విండో ఉంటుంది కదా, విండో టైప్ ఆఫ్ బ్లౌజెస్, సో ఇలాంటివి చేసి పెట్టేదన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బ్లౌజ్ ఐ హ్యావ్. ఇలాంటివి ఇంకా మూడు నాలుగు ఉండాలి కానీ ఇప్పుడు చెప్పారు కదా మొత్తం హుష్పటాక్ అయిపోయి ఏమంటారు షిఫ్టింగ్లో, సో అందుకే ఉన్న దాంట్లో ఇది ఇంకొకటి ఉంది అంతే. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ మధ్యలో మీకు అట్లానే ఇదిగో మధ్యలో ఇట్లా ప్లెయిన్గా ఇట్లా రాకుండా హోల్స్ లాగా ఇలా పెట్టిపించేసా అనమాట దీనికి మొత్తం. ఇది యాక్చువల్గా పింక్ కాబట్టి పింక్ దేనిపైన సెట్ అయిపోతుంది, బ్లాక్ వేసుకోవచ్చు, దీనిపైన గ్రీన్ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కలర్స్ ఎల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది దీనిపైకి. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ మోడల్. ఇది యాక్చువల్గా మీకు వేసుకొని చూపిస్తేనే అర్థమవుతుంది ఫుల్ హ్యాండ్స్ మోడల్, కానీ చాలా బాగుందబ్బా. ఈ క్రేప్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ క్రేప్ మెటీరియల్ జార్జెట్ క్రేప్ మెటీరియల్స్, ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి సన్నగా కూడా కనిపిస్తాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇది ఒకటి. అండ్ ఎస్ ఇంకో కిటికీ మోడల్ అని చెప్పాను కదా, దిస్ ఇది యాక్చువల్గా మనం లెహంగా, ఇది కొంచెం బ్లౌజ్ పెద్దగా చేయించుకున్నాం అనుకోండి, సింపుల్గా ఏంటి తెలుసా, మనకి లెహంగాస్ పైన కూడా పనికొస్తే, లెహంగాస్ కాకపోతే శారీస్ పైన కూడా పనికొస్తే. లేదు అంటే మనం కింద ఇప్పుడు ఎథనిక్ వేర్ ధోతి స్టైల్ పలాజోస్ వస్తున్నాయి కదా, సో దానిపైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోడల్ అందులో. సో వెనకాల కూడా ఇదంతా కిటికీలు, సో ఈ కిటికీలన్నీ వేసి పెట్టామన్నమాట. అండ్ ఎస్ ఎక్కువ ఇంకోటి ఏంటి అంటే ఇట్లా లైక్ విండో మోడల్స్ లేదంటే ఎక్కువ బ్యాక్ ఓపెన్ ఉన్న మోడల్స్కి ఏంటి అంటే ఫ్రంట్స్ కంపల్సరీ ప్యాడింగ్స్ పెట్టిపిస్తా, ఎందుకంటే ఆ టైంలో ఏంటి అంటే ఇన్నర్స్ మనకి అప్పుడు ఇన్నర్స్తో కొంచెం ఏమంటారు తక్కువ రెస్ట్ ఉంటుందన్నమాట. సో అందుకని ఈజీగా ప్యాడింగ్స్ అయితే మనకి ఈజీ గోయింగ్గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. అండ్ ఎస్ ఇందులో పింక్ ఉండాలి, రెడ్ ఉండాలి, వేరే కలర్ కూడా ఉండాలి, కానీ అన్నీ పోయి నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. సో ఎస్ ఇది చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ద మోడల్. ఇది స్లీవ్లెస్, యాక్చువల్గా దీనికి స్లీవ్స్ ఇచ్చారు కానీ ఐ ప్రిఫర్ దిస్ వే ఓన్లీ, నాకు స్లీవ్లెస్గానే నచ్చింది ఇది. సో ఇది ఒక మోడల్ అనమాట మంచిగా. ఇది కూడా ఎక్కడ అంటే నేను సికింద్రాబాద్లో తీసుకున్నా అనమాట. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్,
సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడల్. నేను ఇది ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా, ఇది కూడా భలే వచ్చింది యాక్చువల్గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్గా పఫ్ వచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాండ్స్ వస్తాయి కదా, ఫిట్టెడ్ హ్యాండ్స్, అలాంటి కైండ్ ఆఫ్ మోడల్, బట్ కొంచెం డిఫరెంట్ లుక్తో వచ్చింది ఇది. అండ్ కాకపోతే ఇది మేజర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దిస్ ప్రింట్ నాకు దీని మెటీరియల్ చూడండి ఎంత బాగుందో, కాటన్ ప్లస్ ఎంత చాలా తక్కువ ప్రైస్కి చాలా బాగా వచ్చింది. మింత్రాను అమెజాన్లోనే తీసుకున్నాను ఇది. సో ఇది ఫ్రంట్ వచ్చేసి మొత్తం అన్ని ఫ్రంట్ హుక్స్ వచ్చాయి దీనికి ఏమో. ఫ్రంట్ హుక్స్ వచ్చి కొంచెం మంచిగా డీసెంట్గా ఎలిగెంట్గా కనిపించింది అనమాట ఇది. సో ఎలిగెంట్ కంటే ఎక్కువ డీసెంట్గా బాగుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్. సో ఇవి. సో గైస్ ఇంకా ఉండాలి నాకు మోడల్స్, బట్ అన్నీ రొటీన్ అయిపోతాయి ఎందుకంటే నేను షూటింగ్స్కి నార్మల్ సింపుల్ బ్లౌజెస్ టైపే వాడతా అనమాట. ఎదర్ బోట్ టైప్, బోట్ చాలా తక్కువగా ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి, బట్ ఎందుకంటే ఈ ఆ ఒకటి అడకు క్యారెక్టర్కి బోట్ నెక్ ఈ మధ్య వాడుతున్నా, కానీ స్టార్టింగ్ నుంచి మైన్ కొంచెం ట్రెడిషనల్ కొంచెం ఊరు టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా, విలేజ్ మోడల్స్, కొంచెం అలాంటివి అలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాంటివి ఉన్నాయి కానీ మీకు ఎలాగో మీరు ఎవ్రీ టైం నన్ను ఆ ఒకటి అడక్కు సీరియల్లో చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎందుకులే అని చెప్పేసి బయటికి తీయలేదు. సో గైస్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ మై బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట. ఇంకా ఉన్నాయి పట్టు శారీస్కి, దానికి కూడా ఉన్నాయి కానీ అది మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇది ప్రస్తుతానికి నేను డైలీ వేర్, అంటే డైలీ అంటే నా షూటింగ్స్కి దానికి నేను ఎక్కువగా ఎలా వాడతాను, ఎలాంటి మోడల్స్ చూస్తాను అని చెప్పేసి ఇవాళ మీకు చూపించాను అనమాట. గైస్ దిస్ ఇస్ మై వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధూరా. లవ్ యూ గైస్, టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.